అది ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవిక సంఘటనలకి దగ్గరగా ఆయన చెప్పాలనుకున్న అది ఎవరికి తగలాలో అలా తగిలేలాగా అది ఖచ్చితంగా ఆ డైలాగ్ అయితే తగులుతుంది ఖచ్చితంగా. అంటే ఈ పొలిటికల్ కూడా ఎంతో కొంత మిక్స్ అయింది అంటారు అంతేనా? ఖచ్చితంగా పొలిటికల్ గా అంటే చూడండి, మనం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని అటు పొలిటికల్ గానా లేకపోతే సినిమా పరంగా వేరు చేసి చూడలేం. ఆయన ఒక రెండు గుర్రాల స్వారీ లాగా, ఒక జోడు గుర్రాల స్వారీ చేస్తున్నాడండి. అటు అది సినిమా అయినా కానీ అటు పాలిటిక్స్ అయినా కానీ ఆయన దగ్గరికి వచ్చిన డబ్బుల్ని ఆయన సమాజం కోసం వెచ్చిస్తారు, సమాజం కోసం ఆలోచిస్తారు. ఇప్పుడు ఏం కూడా ఆయనకు అవసరం ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి రెండు చేయాల్సిన అవసరం లేదు. సినిమా కూడా ఇంత కష్టం, ఆయన మీరు నమ్ముతారు నమ్మరు, ఈ సినిమా 71 రోజుల్లో చేయవలసిన సినిమాని ఈయన కేవలం 20 రోజుల్లోపు చేశారు ఈ సినిమా. అంటే ఆ కమిట్మెంట్ చూడండి, అది కూడా దేనికి, ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో ఆయన ఏమైనా కొత్త కారు కొనుక్కుంటాడా, కొత్త బిల్డింగ్ కొనుక్కుంటాడా? ఆయన మళ్ళీ ప్రజలకే ఇస్తాడు, ఎవరైనా ఆకలితో ఉన్నవరా అంటే ఇచ్చేస్తాడు, ఎవరన్నా లేకపోతే మా ఆడవాళ్ళని మేము ఇలా నడుపుతామంటే హోమ్ అంటే ఆయనకి ఇచ్చేస్తారు. అంటే ఆయన్ని మనం ఒక సినిమాగా లేకపోతే రాజకీయంగా వేరే వేరే చూడండి, రెండు మిళితమే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అల్టిమేట్ గా చూసేది సమాజం కోసం. అదే ఈ సినిమాలో కూడా ఆయన అంతర్లీనంగా ఇలాంటి సందేశమే ఇచ్చారు, మరి మీరు మంచిగా ఉండాలి, కుల మతాలకి అతీతంగా ఉండాలి, భాషలకు అతీతంగా ఉండాలి, ప్రాంతాలకు అతీతంగా ఉండాలి, అదే స్వర్గం అంటే ఇంకేది కాదు, నరకం అంటే ఇవన్నీ కలిసి ఉన్నది నరకం రా బాబు అని చెప్తూ ఆయన ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా కొన్ని సందేశం ఆయనతో ఇప్పించగలిగారు, అది మాకు బాగా నచ్చింది. ఓకే మౌనిక, మీ టర్న్, ఏదైనా ఒక డైలాగా లేకపోతే ఆయన మేనరిజమా తప్పదు చెప్పాలి మీ ఫ్యాన్స్ కోసం. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంట్రా అంటే, ఆడు నా ఫ్యాన్ నేను చెప్పినా ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే, అందుకనే చెప్పాలి. చాలా ఇష్టమైన డైలాగ్. ఓకే, ఏదైనా ఒక మ్యాన్రిజం. మ్యాన్రిజం ఏమంటుందండి, పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తొచ్చే మ్యాన్రిజం అయితే కదా అది, అదే అదే ఇంకా. ఓకే, స్క్రీన్ షేరింగ్ ఉన్నట్టు నేను ఒక పిక్ చూపించుండే ఆయన మ్యాన్రిజం తోటి. రైట్, ఓకే. ఎనీవే బ్రో, బ్రో అయితే మిమ్మల్ని అందరినీ ఒక పండగ వాతావరణంలోకి తీసుకెళ్ళింది అంతేనా? పండగ ఇంకా. రైట్, ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యాన్స్ కోసం, మీ ఫ్రెండ్స్ కోసం, మెగా అభిమానుల కోసం? మౌనికా గారు, అందరినీ మూవీ అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది, ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో పాటు చూడాల్సిన మూవీ. అండ్ టైం అనేది చాలా వాల్యుబుల్, ఆ టైం కి ఎంత వాల్యూ ఉందనే కాన్సెప్ట్ ద్వారా లైక్ చాలా బాగా అడ్వైన్ చేశారు మూవీని. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారిని స్పెషల్ గా అయితే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ తో చూడొచ్చు ఈ మూవీలో, అంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఒక 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి, నిజంగా మూవీని చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు లైక్ ఫ్యామిలీతో వెళ్ళి అందరూ మూవీని చూడాలి అని. రైట్ రఘు, మీరేం చెప్తారు? నేనైతే ఒకటి చెప్తానండి, ఇది వచ్చే 2-3 వారాలు ఖచ్చితంగా కళ్యాణ్ గారి అభిమానులకి పండగ వాతావరణం మీలో నింపబోతుంది. ఇక మనం ఈ కళ్యాణ్ గారి సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేయండి, ఆయన ద్వారా వచ్చిన ఇన్కమ్ కూడా మళ్ళీ సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా సార్ చూడండి, ఇంట్లో అందరికి తీసుకెళ్ళి సందేశం సినిమా. అలాగే ఫ్యాన్స్ కి నేను మీ ముఖం మీ ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటే, దయచేసి రికార్డుల గురించి కానీ రివార్డుల గురించి కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసి కానీ మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఎలాగో రికార్డులు అనేవి పరిగెత్తుకుంటూ కళ్యాణ్ గారు అంకలు వస్తాయి, అది అది ఆటోమేటిక్. కానీ దాని గురించి పోలుస్తూనో లేదా ఇంకొకటి దాంతో మీకన్నా మాది అలాంటివి పోకుండా మనం అందరి అభిమానులు కలుపుకుంటూ వెళ్లే ఒక బృహత్కరణ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి అందరి అభిమానుల్ని మనం సమానంగా గౌరవిస్తూ అందరి హీరోలు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ, కళ్యాణ్ గారు మాత్రం ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు మనకి అని సంతోషపడదాం. ఈ సెలబ్రేషన్ లో మనం ఎంజాయ్ చేద్దాం. ఈ సినిమాతో పాటు అంత మంచి శకునాలే అన్నట్టుగా కళ్యాణ్ గారు అన్ని విధాలుగా అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా కూడా ఆయనకు అంత మంచి శుభం జరుగుతుందని ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ గా నేను తీసుకుంటాను సార్. ఓకే, ఒక పక్క వారాహి యాత్ర, మరో పక్క బ్రో జోర్ అంతా పవన్ కళ్యాణ్ గారు చుట్టే తిరుగుతున్నాయి, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ రఘు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి మౌనిక గారు. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్, స్టే ట్యూన్డ్ టు 99 ఇయర్స్.